డాక్టర్ అనితా రాణి కేసును సీబీఐకి అప్పగించాలంటూ తిరుపతిలో దళిత సంఘాలు నిరసనకు దిగాయి. వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే చిన్నచూపని ఆరోపించారు నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. అనితా రాణి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తనను కులం పేరుతో దూషించారని, అలాగే అధికార పార్టీకి సంబంధించిన నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఒక దళిత వైద్యురాలు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. TV5 ముందు తన గోడును వెళ్లబుచ్చుకుంది. నిన్న జరిగిన ఈ సంఘటనపై దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ తీరును దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనితా రాణి కేసును సిఐడికి అప్పగించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినబడుతుంది. ప్రస్తుతం తిరుపతిలో సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే జేడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో ప్రస్తుతం పాల్గొంటున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. సార్, చెప్పండి, ప్రభుత్వ తీరు అలాగే ఈ అనితా రాణి కేసును ఎలా చూడాలంటారు? ఈ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అసలు కండ్లు ఉండి చూడలేకపోతున్నారా? లేదా దళితుల్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని ఉద్దేశము ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఏమీ అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు వచ్చి మీడియా ముఖంగా చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోవడం లేదు. అక్కడ ఒక దళిత ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు ఉన్న కాన్సెన్స్ ఏది అంటే, మన సొంత ఇంట్లో కూడా ఒక దళితులకి న్యాయం జరగలేదంటే ఇంకా ఆ దళితులు ఎవరికి పోయి చెప్పుకుంటారు? అది ఒక ఎస్సీ కాన్సెన్స్ కదా. నారాయణ స్వామి గారికి ఒక్కసారి ఆలోచన చేసి దీన్ని ఆయనే సాల్వ్ చేయాల్సిన ఒక కేసు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే సిబిఐకి ఇవ్వండి. ఖచ్చితంగా ఇచ్చినప్పుడు న్యాయం ధర్మం ఎవరి సైడ్ ఉందో మీకే తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా తెలుసుకోకపోతే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. కింది స్థాయి సిబ్బంది వారి అవినీతిని ప్రశ్నించా నేను, దానివల్ల వైసీపీ కార్యకర్తలు నా పైన కక్షగట్టారు, నన్ను ఒక మహిళను కూడా చూడకుండా కించపరిచారు, బాత్రూంకి వెళ్తే వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం తామేమీ చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం చూడాలి దీంట్లో ఈ మొత్తం వ్యవహారంలో? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే వీళ్ళకి చట్టం మీద గౌరవం లేదు, న్యాయం మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, ఏమీ గౌరవం లేదు. మేమే అని ఎరవేగుతున్నారు. ఇది తప్పు. దీన్ని ఇమీడియట్గా మీరు కన్నా దీన్ని సర్దుకొని ఈ అరాచక పాలన్ని తగ్గించుకోకపోతే ఖచ్చితంగా 6 నెలలకో సంవత్సరానికో ఖచ్చితంగా మీ గవర్నమెంట్ పడిపోయేది నిజము. దళితులంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా మారిపోయిందని, వైద్య వృత్తిలో గోల్డ్ మెడల్ సాధించిన అనితా రాణిని ఏ విధంగా సస్పెండ్ చేస్తారని, వెంటనే ఆ సస్పెన్షన్ను ఎత్తివేయడమే కాకుండా ఈ వ్యవహారం ఈ కేసుకు సంబంధించి సిఐడి కాదు సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ దళిత సంఘాల నుంచి పెద్ద ఎత్తున వినబడుతోంది. ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున దళిత సంఘాలన్నీ ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కూడా చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, TV5.